కుకట్పల్లిలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్కాజ్గిరి, పార్లమెంట్ ఇన్ఛార్జ్ మల్లు రవి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు కుకట్పల్లి కాంగ్రెస్ అభ్యర్థి బండి రమేష్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులందరూ కేసీఆర్ పాలనపై నిప్పులు కురిపించారు. కేసీఆర్ చేసిన అభివృద్ధి ఏమో కానీ తెలంగాణను కేసీఆర్ అప్పుల పాలు చేశారని బండి రమేష్ మండిపడ్డారు. ఈ సమావేశం అనంతరం భోజనాల వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు తన్నుకున్నారు. బండి రమేష్ మాట్లాడే సమయంలో భోజనశాల వద్ద పరస్పర ఘర్షణ చోటు చేసుకుంది. స్టేజ్ పై ఉన్న నాయకులు వచ్చి సరి చెప్పడంతో అక్కడి వాతావరణం చల్లబడింది. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.